ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసవాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మాత్రం సాయుధ పోరాటం ద్వారా మాత్రమే ఆంగ్లేయుల్ని దేశం నుంచి తరిమి కొట్టవచ్చని నమ్మిన స్వతంత్ర సమరయోధుడు. సుభాష్ చంద్రబోస్ గారి ఆలోచనలు, వారి మాటలు ఎలా ఉంటాయంటే, ఆ మాటలు విన్న ప్రతి యువకుని మనస్సు దేశభక్తితో నిండిపోయి రక్తం మరిగేలా ఉంటాయి. సుభాష్ చంద్రబోస్ గారు చాలా తెలివైనవారు. ఆయన డీప్ థింకింగ్ని ఎవరూ అందుకోలేరు. ఆయన స్ట్రాటజీస్ ఎవరూ ఊహించలేరు. ఆయన ఒక రాయల్ బెంగాల్ టైగర్. అహింస అనే పదం మన దగ్గర పోరాటం చేసే సైన్యం ఉండి, శత్రువుని భయం లేకుండా ఎదుర్కొనే బలం ఉండి కూడా ఆ బలాన్ని ఉపయోగించకుండా అహింస అనే మార్గంలో స్వతంత్రాన్ని సాధిద్దామంటేనే మన మాటలకు మనకి గౌరవం ఉంటుంది. అలా కాకుండా సైన్యం బలం లేకుండా అహింస అంటే చేతగనితనంలా ఉంటుందని సుభాష్ చంద్రబోస్ గారు అంటారు. స్వతంత్రం అనేది ఒకరిస్తే తీసుకునేది కాదు, సాధించుకోవాలని అంటూ ఉంటారు. అలాంటి ఆలోచనలతోనే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సొంతంగా ఒక సైన్యాన్ని సృష్టించారు. ఇటువంటి పనుల వల్లనే గాంధీ గారు లాంటి నాయకులకు సుభాష్ చంద్రబోస్ గారు నచ్చేవారు కాదని అంటారు. అసలు నేతాజీ దేశాన్ని విడిచి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఆయన నిజంగానే చనిపోయారా లేదా సృష్టించారా? ఆయన చనిపోయారనే న్యూస్ రాకముందు ఏం జరిగింది? నేతాజీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ని ఎందుకు కలిశారు? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సుభాష్ చంద్రబోస్ గారు 1897లో భారతదేశంలోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి జానకీనాథ్ బోస్ ఒక లాయరు, తీవ్రమైన జాతీయవాది, బెంగాల్ శాసనమండలికి కూడా ఎన్నికయ్యారు. తల్లి పేరు ప్రభావతి దేవి. నేతాజీ గారు చాలా తెలివైనవారు. 1920లో బోస్ భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై అందులో 4వ స్థానంలో నిలిచారు. ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడగలరు. బ్రిటిష్ పాలనలో భారతీయ లంచివేతను ఎదుర్కోవడానికి 1921 ఏప్రిల్లో ఎంతో గౌరవప్రదమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి బయటకు వచ్చి భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనడం ప్రారంభించారు. తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చాలా యాక్టివ్గా పనిచేశారు. నేతాజీ గారు 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేసి పార్టీ నుండి విడిపోయారు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని, పోరాటం కూడా ముఖ్యమని సుభాష్ చంద్రబోస్ గారి భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. నేతాజీ గారి రాజకీయ చరిత్రలో దాదాపు 11 సార్లు బ్రిటిష్ల వాళ్ళచే జైలుకు పంపబడ్డారు. నేతాజీ స్వతంత్ర దేశంగా అవతరించడానికి భారతదేశానికి ఇతర దేశాల సహకార్యం, దౌత్య సంబంధాలు, ప్రత్యేక సైన్యం ఉండాలని భావించేవారు. ఆ ఉద్దేశంతోనే ఒక ప్రత్యేకమైన సైన్యాన్ని తయారు చేసి వేరే దేశాల సహకారం కోసం అన్ని దేశాల నాయకుల్ని కలిసేవారు. ఆ సమయంలోనే సుభాష్ చంద్రబోస్ గారు 1920 నుండి బ్రిటిష్ పాలనని అంతం చేయడానికి, దేశంలో ఉన్న పరిస్థితులను తెలియజేయడానికి ఇండియన్ స్ట్రగుల్ అనే బుక్ను రాయడం కోసం ఒక సహాయకురాల్ని నియమించుకున్నారు. ఆమె పేరు ఎంఎల్ శంకల్. ఆమె ఆస్ట్రియా దేశానికి చెందినవారు. సుభాష్ చంద్రబోస్ గారు 1937 డిసెంబర్ 26న ఆమెనే భార్యగా చేసుకున్నారు. వారికి తర్వాత ఒక కూతురు కూడా పుట్టింది. ఆమె పేరు అనితా బోస్. ఆ తర్వాత 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బతీయడానికి దీన్ని ఒక సువర్ణావకాశంగా సుభాష్ చంద్రబోస్ గారు భావించారు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో బ్రిటిష్ దేశానికి వ్యతిరేకంగా ఉండే రష్యా, జర్మనీ, జపాన్ దేశాల్లో పర్యటించారు. జపాన్ సహాయంతో భారత యుద్ధ ఖైదీలతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక ఆర్థిక దౌత్య సహకారాలతో ఆజాద్ హిందూ ప్రభుత్వాన్ని సింగపూర్లో ఏర్పరిచారు. గాంధీ, నెహ్రూ లాంటి నాయకులు మాత్రం అహింస అనే మాటతో బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరిన తర్వాత దేశానికి స్వతంత్రం ఇస్తారని భావించేవారు. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో తలమునకలుగా ఉన్న బ్రిటిష్ వారి పరిస్థితిని అవకాశంగా తీసుకుని త్వరగా స్వతంత్రాన్ని సంపాదించాలనేది సుభాష్ చంద్రబోస్ గారి ఉద్దేశం. ఆ రెండో ప్రపంచ యుద్ధ టైంలోనే బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయంగా బ్రిటిష్ వాళ్ళు భారతీయుల్ని పంపమని కోరారు. అప్పుడున్న నాయకులు మన భారతీయుల్ని, 200,000 మందిని, సైన్యాన్ని బ్రిటిష్ వాళ్ళ కోసం పంపడంతో భారతదేశం తరఫున బ్రిటిష్ ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించింది. భారతదేశ స్వతంత్రం కోసం మనల్ని అణిచివేస్తున్న బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడుతున్న సమయంలో బ్రిటిష్ వాళ్ళ కోసం వాళ్ళ యుద్ధంలో భారతీయుల్ని పణంగా పెట్టడం సుభాష్ చంద్రబోస్ గారికి ఏమాత్రం నచ్చలేదు. దాంతో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ప్రారంభించారు. వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని కారాగారంలో పెట్టింది. 7 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన తర్వాత ఆయన్ని విడుదల చేసింది. కానీ అతని ఇంటిని పర్యవేక్షణలో ఉంచింది. ఇకప్పుడు ఇతర దేశాలతో కూటమిని ఏర్పాటు చేయడానికి తనను దేశం వదిలి వెళ్లనివ్వరని గ్రహించిన బోస్ గారు 1941 జనవరి 19న ఒక పటాన్లాగా వేషం వేసుకుని తన మేనల్లుడు శిశిర్ కుమార్ వెంట పెట్టుకుని ఇంటి నుండి తప్పించుకున్నారు. అక్కడి నుండి ముందుగా పెషావర్ చేరుకున్నారు. తర్వాత కొంచెం గెడ్డం పెంచుకుని ఒక మూగ చెవిటివాడిలాగా నటిస్తూ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో అక్కడ ఉన్న కొంతమంది సహకారంతో ఆఫ్ఘనిస్తాన్లోంచి కాబుల్ ద్వారా ప్రయాణించి సోవియట్ యూనియన్ సరిహద్దుకు చేరుకున్నారు. రష్యాకు బ్రిటన్తో ఉన్న వైరం వల్ల వాళ్లతో చేయి కలపడానికి నిర్ణయించుకున్నారు.
తర్వాత బ్రిటన్ ప్రధాన శత్రువు అయిన జర్మనీ దేశానికి వెళ్లి హిట్లర్ని కలవడానికి నిర్ణయించుకున్నారు. ఈ విషయం బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిసి తమ శత్రువుల కూటమి అయిన అగ్రరాజ్యాల సహకారంతో బోస్ గారు తప్పించుకున్నారని, కోపంతో అతన్ని జర్మనీ చేరకముందే హత్య చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తమ రహస్య ఏజెంట్లను నియమించింది. బ్రిటిష్ గూఢచారి దళానికి చెందిన స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ అనే టీంని నియమించింది. ఇలా భారతదేశం నుండి ఆఫ్ఘనిస్తాన్, అక్కడి నుండి రష్యా, అక్కడి నుండి ఇటలీ మీదుగా జర్మనీ చేరుకున్న సుభాష్ చంద్రబోస్ గారు హిట్లర్ని కలిశారు. ఆ ఫోటోని న్యూస్ పేపర్ ద్వారా పబ్లిష్ చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిసేలా చేశారు. ఆ దెబ్బతో బ్రిటిష్ ప్రభుత్వానికి భయం పుట్టుకుంది. ఎందుకంటే అప్పటికే హిట్లర్ బ్రిటిష్ ప్రభుత్వం మీద దాడికి దిగుతున్నాడు. తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు జర్మన్ల సహకారంతో ఆజాద్ హిందీ రేడియో మొదలుపెట్టి ప్రసారాన్ని మొదలుపెట్టారు. తర్వాత ఆఫ్రికాలో బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి అగ్రరాజ్యాలకు బందీలైన 4,500 భారతీయ సైనికుల్ని విడిపించి ఇండియన్ లెజియన్ ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడి నుండి చంద్రబోస్ గారు ఆసియా ఖండానికి సముద్ర మార్గం ద్వారా బయలుదేరారు. దానికోసం జర్మనీ సబ్మెరైన్ ద్వారా జపాన్ సబ్మెరైన్లోకి మారి జపాన్ చేరుకున్నారు. ఒక వ్యక్తి రెండు దేశాల సబ్మెరైన్లు మారడం ఇదే మొదటిసారి అండ్ చివరిసారి కూడా. ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. ఒక్క సుభాష్ చంద్రబోస్ గారి వలనే సాధ్యపడింది. ఆ తర్వాత జపాన్ ప్రభుత్వం సహకారంతో భారత జాతీయ సైన్యాన్ని బలపరుచుకున్నారు. దీన్నే ఐఎన్ఏ అంటారు. నేతాజీ గారు జూలై 1944 బర్మాలోని ఐఎన్ఏని ఉద్దేశించి పెట్టిన మీటింగ్లో మీ రక్తాన్ని దారిపోయండి, మీకు స్వతంత్రాన్ని ఇస్తానని ప్రసంగిస్తారు. ఆ మీటింగ్ ఒక విధ్వంసాన్ని క్రియేట్ చేసింది. ఇలా 1945 ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకి సైగన్ ఎయిర్పోర్ట్ నుండి మిత్సుబిషి KI-21 అనే హెవీ బాంబర్ విమానంలో సుభాష్ చంద్రబోస్ గారితో పాటు జపాన్ ఆర్మీకి చెందిన పర్సన్ మరియు ఇండియన్ ఆర్మీకి చెందిన హబీబుర్ రెహమాన్ పైలట్స్తో కలిసి బయలుదేరారు. తర్వాత రోజు అంటే ఆగస్టు 18, 1945 తైహోకు ఎయిర్పోర్ట్ అంటే ఇప్పుడున్న తైవాన్ ఎయిర్పోర్ట్లో ఫ్యూయల్ నింపుకొని అత్యంత వేగంగా రన్వే మీద నుండి టేకాఫ్ అయింది. అంతే, అలా అవ్వగానే విమానం ఒక్కసారిగా ఇంజిన్ ఫెయిల్ అయ్యి పెద్ద శబ్దంతో నేల మీద కూలిపోయింది. అందులో ఉన్న పైలట్స్ అక్కడికక్కడే చనిపోయారు. జపాన్ ఆర్మీకి చెందిన అతను కూడా చనిపోయారు. ఇండియన్ ఆర్మీకి చెందిన హబీబుర్ రెహమాన్ స్పృహ కోల్పోయారు. అప్పుడు అక్కడున్న వాళ్ళు ఎవరైనా బ్రతుకున్నారా అని చూస్తున్న సమయంలో విమానం డోర్ బద్దలు కొట్టుకొని ఒకరు బయటకు వచ్చారు. ఆయనే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. అయితే ఫ్లైట్ యొక్క ఫ్యూయల్ ఛాంబర్ పగిలి నేతాజీ బట్టలు మొత్తం ఫ్యూయల్తో తడిసిపోయింది. అంతలోనే ఫ్లైట్లో నుండి ఒక నిప్పు రవ్వ నేతాజీ బట్టల మీద పడి కాలిపోవడం మొదలైంది. అయితే అక్కడున్న వాళ్ళు బోస్ దగ్గరకు వెళ్ళి కాపాడేలోగా చాలా శాతం కాలిపోయారు. వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న ఒక మిలిటరీ హాస్పిటల్లో జాయిన్ చేసిన సుభాష్ చంద్రబోస్ గారి శరీరం 3rd degree burn అవడంతో కోమాలోకి వెళ్ళిపోయారు. అదే రోజున నైట్ 9 to 10 గంటల మధ్యలో చనిపోయారు. 2 రోజుల తర్వాత ఆగస్టు 21 తైవాన్లో బోస్ గారి దహన సంస్కారాలు చేశారు. ఆగస్టు 23 సుభాష్ చంద్రబోస్ గారు చనిపోయారని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఆయన అస్థికలు జపాన్లోని రంకోజీ టెంపుల్లో భద్రపరిచారు. ఈ విషయం భారతదేశ ప్రజలని షాక్కు గురి చేసింది. అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. కానీ భారతీయులు మాత్రం ఈ విషయాన్ని నమ్మలేదు. నేతాజీ చనిపోలేదు, ఇదంతా ప్రపంచానికి చెప్తున్న ఒక కట్టుకదాన్ని నమ్మేవారు. మరి నేతాజీ నిజంగా ఆ రోజు చనిపోయారా లేదా అంటే, ఆ తర్వాత తెలిసిన కొన్ని విషయాలు ఆ రోజు నేతాజీ చనిపోలేదని రుజువు చేశాయి. అవేంటంటే, నేతాజీ చనిపోయారని తెలిసిన తర్వాత ఆయన బాడీ మాత్రం కనపడలేదు. హాస్పిటల్లో చనిపోయిన నేతాజీ బాడీ ఉండాలి కదా, కనీసం పోస్ట్ మార్టం చేసినట్టు కూడా ఎక్కడా ప్రూఫ్ కూడా లేదు. అంటే అది అబద్ధం. నేతాజీ మరణం నిజమో కాదో తెలుసుకోవడానికి 1956 మన ఇండియన్ గవర్నమెంట్ 4 సభ్యులతో కూడిన షన్వాజీ అనే కమిటీని వేసి జపాన్కి పంపించింది. కానీ అప్పట్లో భారత్కి తైవాన్కి మధ్య మంచి సంబంధాలు లేకపోవడంతో వాళ్ళు సపోర్ట్ లేక నిరూపించలేకపోయింది. మళ్ళీ 1970 మన గవర్నమెంట్ కోస్లా కమిషన్ని వేసింది. అప్పుడు కూడా ప్రూవ్ చేయలేకపోయారు. కానీ 1999 వేసిన ముఖర్జీ కమిషన్ 2005 విచారణ జరిపి నేతాజీ అప్పుడు చనిపోలేదని ప్రూవ్ చేసింది. నేతాజీ ప్రయాణించిన ఏ విమానం కూలిపోలేదని ప్రూవ్ చేసింది. అంతేకాదు 2005 బీబీసీ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో 1945 ఆగస్టు 10 నుండి ఆగస్టు 20 జపాన్లోని తైవాన్లో ఎటువంటి ప్లేన్ క్రాష్ జరగలేదని ప్రూవ్ చేశారు. ఇలా ముఖర్జీ కమిషన్ ప్రూవ్ చేసిన ఫైల్ని నవంబర్ 8, 2005 గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. దీన్ని గవర్నమెంట్ మే 17, 2006 పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ముఖర్జీ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం నేతాజీ ప్రమాదంలో చనిపోలేదని, రంకోజీ గుడిలో ఉన్నవి ఆయన అస్థికలు కాదని తెలిపింది. మరి 1946 నేతాజీ చనిపోయినట్టు ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది? వీటికి సంబంధించిన రాజకీయ కారణాలు ఎన్నో ఉన్నాయి. 1947 నేతాజీ గారు కనుక ఇండియాకి తిరిగి వస్తే బ్రిటిష్ వాళ్ళ కండిషన్స్ మేరకు నేతాజీని యుద్ధ ఖైదీగా వారికి అబ్బజెప్తామని గాంధీజీ నెహ్రూ లాంటి వాళ్ళు సైన్ చేశారు. సో అంటే గాంధీజీ నెహ్రూలకు కూడా నేతాజీ బ్రతికే ఉన్నారని, చనిపోలేదని ముందే తెలుసన్నమాట. మరి నేతాజీ బ్రతికే ఉన్నప్పుడు ఆయన ఏమైనట్టు? నేతాజీ చనిపోయారని చెప్పిన కొన్ని సంవత్సరాలకి యూపీలో ఒక బాబా కనిపించారు. ఆయనే భగవాన్జీ గుమ్నామీ బాబా. ఈయన అచ్చం నేతాజీలా ఉండేవారు. ఆయన బర్త్డే కూడా జనవరి 23 జరుపుకునేవారు. కొన్నిసార్లు అక్కడున్న కొంతమంది సన్నిహితులకి ఆయనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కూడా చెప్పేవారు. ఆయన 1985 చనిపోయారు.
ఆయన చనిపోయిన కొన్ని సంవత్సరాలకి హిందుస్థాన్ టైమ్స్ లాంటి కొన్ని సంస్థలు గుమ్నామీ బాబా నిజంగా నేతాజీనో కాదో తెలుసుకోవడానికి చేసిన ఇన్వెస్టిగేషన్లో గుమ్నామీ బాబా దగ్గర ఉండే కొన్ని సూట్ కేసెస్ని ఓపెన్ చేస్తే నేతాజీ వాడే కళ్ళద్దాలు, ఆయన వాచ్, నేతాజీ చనిపోయారన్న న్యూస్ పేపర్ కటింగ్స్ లాంటివన్నీ దొరికాయి. స్వతంత్రం రాకముందు ఇండియా మ్యాప్ లాంటివి ఆయనే నేతాజీ అని నిరూపించే ఇంకొన్ని వస్తువులు అక్కడ దొరికాయి. ఒక ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ గుమ్నామీ బాబా హ్యాండ్ రైటింగ్, నేతాజీ హ్యాండ్ రైటింగ్ ఒకేలా ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు. వీటిని బట్టి చూస్తే నేతాజీ బాబా వేషంలో 1985లో చనిపోయేంత వరకు ఇండియాలోనే ఉన్నారని చెప్తూ ఉంటారు. పుట్టుక తప్ప చావులేని మనిషి నేతాజీ సుభాష్ చంద్రబోస్. దేశానికి స్వతంత్రం రావడం వెనుక ముఖ్య కారణం సుభాష్ చంద్రబోస్ గారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టింది సుభాష్ చంద్రబోస్ గారి పోరాటమే అని చెప్పారు. బ్రిటిష్ వాళ్ళని వణికించిన వీరుడు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. కానీ మన దేశ రాజకీయ కుట్రల వల్ల మన నేతాజీ గారికి రావాల్సిన కీర్తి గౌరవం దక్కలేదు. చరిత్ర చెప్పే ఎన్నో కథల్లో నిజాలెన్నో అబద్ధాలెన్నో మనకు తెలియదు, గుడ్డిగా నమ్మడం తప్ప. చరిత్రలో ఎన్నో తప్పులున్నా వాటిని సరిచేసి రాస్తే అదే చరిత్ర మంచిదైపోతుంది. ఆ చరిత్రలో ఉన్న వాళ్ళు మంచివాళ్ళు, గొప్పవాళ్ళు అయిపోతారు. చరిత్రతో సంబంధం లేకుండా ప్రజల గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మాత్రమే. జై హింద్.